నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి మనకి శివరాత్రి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు శనివారంతో కూడి వచ్చింది అంటే చాలా చాలా విశేషమైన రోజండి ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు ఎందుకంటే త్రయోదశి శనివారము ఇంకా శివరాత్రి చాలా చాలా విశేషమైన రోజండి ఈరోజు మనము శనీశ్వరుడు ఇంకా ఈశ్వరుడు అయిన శివయ్యను మనము ఆరాధించటం వలన మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్యకు ఈరోజు మనము వివిధ ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి అంటే మనకి ఎన్ని రకాల ద్రవ్యాలు అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు ఇవేమీ లేవు అని అనుకునే వాళ్ళు జలంతో అంటే ఇంట్లో ఉండే మంచినీటితో అభిషేకం చేసుకున్నా చాలా చాలా సంతోషించి వరాలను కురిపిస్తాడనమాట ఇంకా శనీశ్వరుడికి మనము దేవాలయంలో నవగ్రహం ఉంటాయి కదా అక్కడ తైలాభిషేకం అంటే నువ్వులు నూనెతో అభిషేకం చేసుకుంటే మనకి ఎలాంటి శని బాధలు ఉన్నా కూడా శని దోషాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి తొలగిపోతాయి చాలా చాలా విశేషమైన ఈరోజు అంటే శనివారంతో కూడి వచ్చిన త్రయోదశి చాలా చాలా విశేషమైన ఈరోజు శివరాత్రి రావడం ఇంకా విశేషము ఇంకా ఈరోజు మనము ఉదయం నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు మనము అభిషేకం చేసుకుంటే ఇంకా విశేష ఫలితాలు మనం పొందవచ్చు మనం ఈరోజు శివుడికి ఏకాదశి అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి పదకొండు సార్లు కుదిరితే చేసుకోవచ్చు రుద్రాభిషేకము లేదంటే ఒకటి నుండి మనం ఎన్నిసార్లైనా ఒక్కసారైనా అంటే ఒక్కసారైనా కూడా మనము మనస్ఫూర్తిగా శివయ్యకు అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చండి ఇంకా శివయ్యకు ప్రదోష వేళ చాలా చాలా ఇష్టము సో సాయంత్రం సమయంలో మీరు అభిషేకం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు నేను నిన్న గురువారము మనకి ఏకాదశి వచ్చింది నేను ఆ రోజు దక్షిణామూర్తికి పూజ అనేది చేసుకున్నాను ఇంకా ప్రదోషవేళ నేను శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను సో ఏకాదశి కావడంతో చాలా చాలా విశేషమైన రోజు ఇంకా గురువారము శ్రీ దక్షిణామూర్తిని కూడా పూజించుకున్నాను అంటే శివుడి రూపంలో ఒకటే కదండి దక్షిణామూర్తి అందుకనేసి ఆ రోజు నేను చేసుకున్న వీడియోను మీకు షేర్ చేస్తున్నానండి సో వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అంటే గురువారం రోజు ఏకాదశి వచ్చింది కదా ఆ రోజు ఉదయాన్నే నేను పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకున్నాను శివరాత్రి పండుగ కాబట్టి నేను పూజ గదిని అంతా కూడా దేవుళ్ళ ఫోటోలు అన్నింటినీ కూడా బాగా శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించి పెట్టుకున్నాను ఉదయము ఇంకా దీపారాధన వెలిగించి పూజ చేసుకొని స్వామి వాళ్ళందరికీ కూడా పరమాన్నం నైవేద్యంగా అనమాట తర్వాత సాయంత్రం వేళ ప్రదోష వేళ శివయ్యకు నేను ఈరోజు పూజ చేసుకున్నానండి ఏకాదశి రోజు చాలా చాలా విశేషమైన రోజు స్వామికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి రోజు మనము అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది రుద్రాభిషేకం చేసుకుంటే అంటే రుద్రం పెట్టుకొని మనము అంటే ఎవరితో అయినా చేయించుకోవచ్చు బ్రాహ్మణుడితో లేదంటే మనము స్వయంగా రుద్రం అనేది పెట్టుకొని వీడియో ఏదన్నా మొబైల్లో పెట్టుకొని వింటూ కూడా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు నేను ముందుగా శుద్ధ జలం అంటే గంగా జలంగా భావించి ఇంట్లో ఉండే మంచినీరుని ఎంగిలి చేయని నీటిని తీసుకొని ముందుగా నీటితో అభిషేకం చేసుకున్నాను ఈ పూజ మొదలుపెట్టే ముందు పూజ గదినంతా అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన వెలిగించి నేను ఆచమనం సంకల్పం చెప్పుకున్నాను ఆచమనం కూడా మనకి శివ పూజ చేసుకోవాలంటే శివనామాలతో చేసుకోవచ్చు లేదంటే మనము కేశవనామాలతో అయినా చేసుకోవచ్చండి నేను శివనామాలతో శివ పూజ ప్రదోష వేళ చేసుకుందామనేసి శివనామాలతో నేను ఆచమనం చేసుకున్నాను తర్వాత సంకల్పం చెప్పుకొని తర్వాత నేను విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజ అనేది చేసుకొని బెల్లం నైవేద్యం సమర్పించిన తర్వాత నేను శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను చా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ద్రవ్యాల దాకా యూజ్ చేశానండి చేసుకున్నాను ఇలా ఇన్ని ద్రవ్యాలతో అందరూ చేసుకోవాలని కాదండి కాకపోతే ఇవన్నీ చాలా మటుకు మన ఇళ్ళల్లో ఉండేవే కొన్ని మాత్రం నేను తెచ్చుకున్నాను అంతేగాని మిగతావన్నీ అన్నీ కూడా ఇంట్లో ఉండేవే అనమాట ముందుగా శుద్ధ జలంతో అంటే మనం ఎంగిలి చేయిని నీటితో ముందుగా అభిషేకం చేసుకున్నాను తర్వాత పంచామృతాలతో చేసుకున్నాను అనమాట ఇంకా ఏ ఏ ద్రవ్యాలతో చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తానండి ముందుగా నేను శుద్ధ జలంతో చేసుకున్నాను కదా జలంతో చేసుకోవడం వలన లేదంటే నదీ జలాలతో వాటితో చేసుకోవడం వలన మనకి గంగా జలం కానీ వీటితో చేసుకోవడం వలన అభీష్ట సిద్ధి శివ కైవల్యము ఇంకా శివానుగ్రహము కలుగుతుందనమాట తర్వాత మనం ఆవు పాలతో చేసుకోవడం వలన సు సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంకా పెరుగుతో ఆవు పెరుగుతో చేసుకోవడం వలన మనకి ధనాభివృద్ధి యశస్సు ఆరోగ్యము కలుగుతుంది తేనె తో చేసుకోవడం వలన మనకి భోగభాగ్యాలు తేజో వృద్ధి కలుగుతుంది అనమాట ఇంకా ఆవు నెయ్యితో చేసుకోవడం వలన రోగ నివారణం కలుగుతుంది ఇంకా పంచదారతో చేసుకోవడం వలన మనకి దుఃఖనాశనం అనేది జరుగుతుంది ఇంకా పండ్లు పండ్ల రసాలతో చేయడం వలన కూడా మనకి విశేష ఫలితాలు లభిస్తాయి చెరుకు రసంతో చేయడం వలన మనకి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఇంకా ఖర్జూరం ఎండు ఖర్జూరాలని నీటిలో నానబెట్టి వాటితో అభిషేకించడం వలన సకల కార్య జయము ఇంకా శత్రు జయము కలుగుతుంది ద్రాక్ష పళ్ళతో ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేయడం వలన మనకి విజయప్రాప్తి అనేది కలుగుతుంది ఇంకా నేరేడు పళ్ళతో చేస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది ఇంకా మామిడి పండ్లతో చేస్తే మనకి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నశి నశిస్తాయి అని చెప్తూ ఉంటారు ఇంకా వసకుమ్ము నీళ్ళతో అభిషేకం చేయడం వలన మనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని దక్షిణామూర్తి అయిన ఆది గురువు మనకి ప్రసాదిస్తారనమాట మంచి మాటలు పిల్లలకి మాటలు రాని వాళ్ళకి మాటలు అవన్నీ కూడా ప్రసాదిస్తారు ఇంకా నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన మనకి శని దోషాలు కానీ అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి తర్వాత బియ్య పిండితో అభిషేకం చేయటం వలన మనకి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అనమాట ఇలా వీటి అన్నిటితోనూ అభిషేకం చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక చిన్న గిన్నెలోకి నేను సేకరించుకున్నాను ప్రసాదం ప్రసాదంలాగా అందరం స్వీకరిద్దామనేసి ఇంకా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసిన తర్వాత మనము నీటితో ఒకసారి అభిషేకించాలి తర్వాత ఇంకొక ద్రవ్యం అనేది మనం తీసుకొని అభిషేకం చేయాలి అనమాట తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత మండి శుద్ధి చేసుకొని అక్కడ పెట్టుకొని తర్వాత నేను గంధంతో అభిషేకం చేసుకున్నాను గంధంతో చేయడం వలన మనకి మనశ్శాంతి విభూతి జలంతో చేయడం వలన మనకి సర్వకార్య సిద్ధి ఇంకా కోటి జన్మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా పసుపు కుంకుమతో చేయటం వలన మనకి వివాహ ప్రాప్తి ఇంకా మంగళప్రదం కలుగుతుంది ఇంకా బంగారం అంటే బంగారం మనం ధరించిందైనా కొత్తదైనా కానీ మనం ఒకసారి ఆవు పాలతో కానీ లేదంటే గో గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకొని ఆ నీటిలో కాసేపు ఉంచి ఆ నీళ్లతో అభిషేకం చేయటం వలన మనకి దారిద్ర్య నాశనం అనేది కలుగుతుంది ఇంకా బిల్వపత్రం నీళ్లలో కలిపి అభిషేకం చేయటం వలన మనకు భోగభాగ్యాలు కలుగుతాయి నా దగ్గర ఫ్రెష్గా విలువ పత్రం లేదండి దొరకలేదు సో నేను ఎండిపోయిన ఆకులు కొన్ని ఎప్పుడు సేకరించి ఉంచుకుంటాను వాటిని నీళ్లలో కలిపి అభిషేకం చేసుకుంటాను దానివల్ల మనకి భోగభాగ్యాలు కలుగుతాయి ఇంకా గరికతో చేయడం వలన నష్టమైన ద్రవ్యం కలుగుతుంది తిర ప్రాప్తిస్తుంది తిరిగి ఇంకా తులసి దళాలతో చేయడం వలన మనకి భుక్తి ముక్తి కలుగుతుంది ఇంకా ఈ ఇలాయచి లవంగాలు ఇంకా కస్తూరి కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపిన పచ్చకర్పూరం ఇవన్నీ సుగంధ పరిమళ ద్రవ్యాలు కదా వీటితో చేయటం వలన మనకి చక్రవర్తిత్వం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇంకా రుద్రాక్షలు నీటిలో కలిపి ఆ జలంతో అభిషేకం చేయటం వలన మనకి శివ కటాక్షము మహా ఐశ్వర్యము కలుగుతుంది ఇంకా తర్వాత పుష్పజలాలు అన్ని సుగంధ పరిమళ పుష్పాలు కలిపిన జలాలతో అభిషేకం చేయటం వలన మనకి రాజభోగ భోగము ఇంకా విజయప్రాప్తి భూలాభము కలుగుతుంది తర్వాత వట్టివేరుతో అభిషేకం వట్టివేరు నీళ్ళతో అభిషేకం చేయటం వలన మనకి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంకా కొబ్బరి నీటితో అభిషేకం చేయటం వలన ఇంకా లేత కొబ్బరి అంటే మనకి కొబ్బరి బోండాలు ఉంటాయి కదండి వాటితో చేస్తే ఇంకా మంచిది లేదంటే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లతో అయినా చేయవచ్చు మనకి సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి అన్నమాట ఇంకా పన్నీరు కలిపిన పుష్పజలం కానీ లేదంటే పన్నీరు సెపరేట్గా మనం చేసినా కానీ పుత్ర లాభం కలుగుతుందని చెప్తారు ఇంకా నవధాన్యాలతో చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు నవధాన్యాలతో చేయడం వలన మనకి దోష నివారణ అనేది జరుగుతుంది ఇంకా ధన వృద్ధి కలుగుతుంది ఇంకా గురు గృహానుగ్రహం కూడా కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇంకా బెల్లం కలిపిన నీటితో అభిషేకం చేయడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇంకా అన్నాభిషేకం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం మనం పొందవచ్చండి శివానుగ్రహం కలుగుతుంది మనకి సర్వకార్య సిద్ధి అనేది మనకి జరుగుతుందన్నమాట ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేశానండి ఇలా ఈ ద్రవ్యాలన్నిటితో నేను శివయ్యకు ప్రదోషవేళ అభిషేకం అనేది చేసుకున్నానండి శివుడికి ప్రదోషవేళ ఇంకా ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టము నేను ఈరోజు అభిషేకం చేసుకున్నాను అందులో గురువారము దక్షిణామూర్తికి కూడా పూజ అనేది చేసుకున్నాను దక్షిణామూర్తికి శనగల మాలనేది వేశాను వేసి శివయ్యకు కూడా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను శ్వేతక్షతలతో అష్టోత్తరం కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత దక్షిణామూర్తికి కనకాంబ్రాలతో నేను అష్టోత్తరం అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి కూడా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఆయనకు కూడా దీపారాధన వెలిగించి నేను తులసి దళాలు సమర్పించి అష్టోత్తరం చదువుకున్నాను చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను అంటే వెంకటేశ్వర స్వామికి ఏమో నువ్వుల నూనెలతో ఏడు ఒత్తులు వేసి వెలిగించాను ఇంకా శివయ్యకేమో కొబ్బరి నూనెలో పిండి ప్రమిదలు ఒక ఒత్తి అంటే మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు ఒత్తులు వేసి శివయ్యకు వెలిగించానమాట ఇలా ప్రదోషవేళ ఏకాదశి రోజు దక్షిణామూర్తి ఇంకా శివయ్యకు ఇంకా వెంకటేశ్వర స్వామికి నేను అభిషేకము పూజ అనేది చేసుకున్నానండి రేపు రాబోయే శివరాత్రి రోజు మీకు అందుబాటులో ఉండే ఈ ద్రవ్యాలతో చేసుకొని శివానుగ్రహాన్ని పొందండి లేదంటే ఒక గరిటెడు నీళ్లు సమర్పించిన శివయ్య అనుగ్రహం అనేది మన తప్పకుండా ఉంటుందండి రేపు రాబోయే శివరాత్రి నాడు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే శనివారంతో కూడి వచ్చిన త్రయోదశి శివరాత్రి చాలా చాలా విశేషమైన అరుదైన అమోఘమైన ఈరోజు మీరు కూడా ఇలా అభిషేకించుకొని శివానుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ విష్ణు రూపాయ శివాయ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్